హలో, ఈరోజు వచ్చేసి నేను సాంబార్ చేస్తున్నాను. ఆల్రెడీ ఫస్ట్ పప్పు ఉడకబెట్టుకొని దాన్ని ఎనిపి ఇలా వాటర్ కలిపి పెట్టుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ వేసి దాంట్లో ఉల్లిగడ్డ, టమాటా, ఇంకా వెజిటబుల్స్ నా దగ్గర ఉండేటివన్నీ వేసుకున్నాను అన్నమాట. అది కూడా ఒక విజిల్ రానిచ్చుకున్నాను. ఇవెల్లా వేసి వెజిటబుల్స్ అన్నీ వేసి మన దగ్గర ఏమేమి ఉన్నాయో అన్ని వెజిటబుల్స్ వేసుకొని ఒక విజిల్ రానిచ్చుకున్నాను. ఇప్పుడు దీంట్లో నేను ఆల్రెడీ ఉడికిపెట్టుకున్న పప్పును యాడ్ చేస్తున్నాను. ఇది వచ్చేసి నేను కందిపప్పు, ఇప్పుడు మొత్తం కలుపుకొని మనకు చిక్కగా ఉందంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇంకా బాగా మరలనిచ్చుకోవాలి. మరి బాగా ఉడికేసరికి చిక్కబడుతుంది సాంబారు. నేను వచ్చేసి ఏమేమి వెజిటబుల్స్ తీసుకున్నానంటే వంకాయ, ఉర్లగడ్డ, ఉల్లిగడ్డ, టమాటా, రాడిష్, క్యారెట్, బెండకాయ తీసుకున్నాను అన్నమాట. వంకాయ ఇలా బాగా ఉడుకుతున్నప్పుడు ఒక 5 to 7 మినిట్స్ దాకా పడుతుంది అన్నమాట. అప్పుడు మనం కొంచెం కొబ్బరి పొడిని యాడ్ చేసుకోవాలి, తర్వాత ధనియాల పౌడర్ను. ధనియాల పౌడర్ను యాడ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి నేను అన్ని చెక్క, లవంగాలు, మొత్తం ధనియాలు మూడింటిని వేయించుకొని మిక్సీ పట్టి పెట్టుకున్న పౌడర్ను. ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర. అన్నీ యాడ్ చేసుకున్నాక ఒకసారి మొత్తం మిక్స్ వేసుకోవాలి. మిక్స్ వేసుకొని ఒక 2 మినిట్స్ ఉడికించుకున్నాక ఇంకా ఆఫ్ చేసుకోవాలి.